సింహాచలంలో కొలువున్న వరాహ నరసింహస్వామికి ఏటా అక్షయ తృతీయ రోజు చందనోత్సవం జరుగుతుంది. ఆ రోజు మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు. దాదాపు 12 గంటల పాటు ఈ నిజరూప దర్శనం సాగి తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజు జరుగుతుంది. అసలు అక్షయ తృతీయ రోజు చందనోత్సవం ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న పురాణ కథనం మనం ఈ వీడియోలో చూద్దాం. నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన సింహాచలంలో ఉన్న వరాహ నరసింహస్వామికి ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజు చందనోత్సవం జరుగుతుంది. ఆ రోజు మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం 12 గంటల పాటు సాగి తిరిగి స్వామివారికి చందనలేపనం చేస్తారు. ఈ ఉత్సవాన్ని చందనోత్సవం అంటారు. సింహాచలంలో జరిగే ఈ చందనోత్సవం వెనుక ఒక పురాణ కథనం ఉంది. భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి శ్రీహరి దశావతారాలలో 4వ అవతారమైన నృసింహావతారాన్ని దాల్చి హిరణ్యకశిపుని సంహరిస్తారు. అనంతరం నృసింహుడు ప్రళయ భీకరంగా జ్వాలామాలికలతో కనిపించి సమస్త సృష్టిని భయపెడతారు. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడు ప్రార్థించిన ఫలితం లేకుండా పోతుంది. అంతటా బ్రహ్మకు ఉగ్రం వృష్టం తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి వరంగా ఇచ్చిన సంగతి గుర్తుకొస్తుంది. అదే విషయాన్ని ప్రహ్లాదుడికి సూచిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు చందన సేవ చేయటం వల్ల నృసింహుడు శాంతిస్తాడు. ఆ తరువాత ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహం నృసింహ రూపాలతో సింహగిరిపై కొలువుంటారు. ఇదంతా అక్షయ తృతీయ రోజు జరుగుతుంది. ప్రహ్లాదుడు సింహగిరిపై ఒక ఆలయాన్ని నిర్మించి నిత్యం స్వామివారిని కొలిచేవారు. ప్రహ్లాదుడి అనంతరం కాలక్రమంలో వరాహ నృసింహాకృతి మట్టిలో నిక్షిప్తమయ్యింది. తరువాత కొంతకాలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంతో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ కింద అత్యంత మహిమాన్వితమైన శక్తి ఉందని గ్రహిస్తుంది. ఆ రోజు రాత్రి రాజుకలలో స్వామివారు కనిపించి తాను ఈ ప్రాంతంలో కొలువు తీరారని ఉత్సవం చెయ్యాలని కోరారు. పురూరవ చక్రవర్తి ఎంత వెతికినా ఫలితం ఉండదు. 2వ రోజు మళ్ళీ స్వామివారు కనిపించి తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని చెప్తారు. అప్పుడు పురూరవ చక్రవర్తి స్వామివారి పుట్టను గ్రహించి స్వామివారి పుట్టకు 1000 ఘట్టాలతో అభిషేకించి స్వామివారి నిజరూపాన్ని దర్శిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజు జరిగింది. ఉగ్రమూర్తి అయిన నృసింహుడి రూపానికి ప్రకృతి బీభత్సం సంభవిస్తుంది. అంతట నృసింహుడు తన మీద చందనలేపనం చెయ్యమని, ఇక మీదట తన నిజరూపాన్ని 1 రోజు మాత్రమే భక్తులకు కనిపించమని, మిగతా సమయంలో చందనపు పూతతో కలిగి ఉన్న తన నిత్యరూపాన్ని మాత్రమే చూస్తారని అనుగ్రహిస్తారు. ఇలా స్వామివారి ఆదేశం మేరకు అక్షయ తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటల సేపు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తిరిగి చందనలేపనం చేస్తారు. అసలు ఈ చందనోత్సవం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు నుండి జాజిపోకలు అనే గంధపు చెక్కలు తెప్పించి ఉత్సవానికి కొన్ని రోజుల ముందు నుండే ప్రత్యేక పూజలు చేసి గంధం తీయడం ప్రారంభిస్తారు. చందనోత్సవానికి ముందు రోజు రాత్రి స్వామివారిపై ఉన్న గంధాన్ని తొలగిస్తారు. అక్షయ తృతీయ రోజు తెల్లవారుజాము నుండి నిజరూప దర్శనాన్ని భక్తులకు అందిస్తారు. మొదటి దర్శన భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులు కల్పిస్తారు. నిజరూప దర్శనం అనంతరం 1000 ఘట్టాభిషేకం నిర్వహిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత 3 మాడుగులంటే 120 కిలోల చందనలేపనం చేస్తారు. స్వామివారు 12 అడుగుల పుట్టలో నుండి వచ్చిన దానికి ప్రతీకగా మొత్తం స్వామివారికి 12 మాడుగుల చందనలేపనం చేస్తారు. అయితే ఈ 12 మాడుగులు ఒకేసారి చెయ్యరు. 12 మాడుగుల్లో మొదటి విడత
అక్షయ తృతీయ రోజు అర్ధరాత్రి 3 మానుగులో చందన లేపనం స్వామివారికి అలంకరిస్తారు. అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి తిథుల్లో మొత్తం 12 మానుగుల పరిమాణంలో చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఈ 12 మానుగుల చందనాన్ని అక్షయ తృతీయ రోజు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. మీ అందరికీ కూడా సింహాచలం వరాహ నరసింహస్వామి వారి నిజరూప దర్శన భాగ్యం కలగాలని ఆశిస్తూ, ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన సూచనలను కమెంట్ రూపంలో పంపించండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టెంపుల్ డైరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.